अंदर की नमस्कार जय तेलंगाना तेलंगाना गड्ढा केसीआर गारु पुट्टडं केसीआर गारु पुट्टिन गड्ढा मेमंदरं पुट्टडं केसीआर कडकुलो केटी रामन पुट्टडं प्रजल अदृष्टंगा भाविस्तुन्नाम केसीआर पुट्टडमे ओक वरं తెలంగాణ రాష్ట్రం రాకముందు తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందు సమైక్య పాలకులలో నేను కూడా కార్పొరేటర్ గా మరియు ఎమ్మెల్యే గా ఉన్నాను తాగునీరు కోసం ట్యాంకర్ల వెంబడి మహిళా సోదరులను పరిగెత్తడం పడిపోవడం ట్యాంకర్లు ఇంటికి వచ్చిన తర్వాత ఇంటి పక్క వాళ్ళకి ఇంటి పక్కల మధ్యన గొడవ నీళ్లు రాక వాడ వాడ మధ్యన గొడవ కాలనీల కాలనీల మధ్య గొడవనే పరిస్థుండే ట్యాంకర్ డ్రైవర్ కూడాంగా ఈ గొడవకు చూడకుండానే ట్రాక్టర్ తీసుకెళ్లిన పరిస్థుండే ఇంతమంది యాక్సిడెంట్ అయిన పరిస్థుండే నీళ్ళ కోసం మహిళలు గాని ప్రజలు గాని చాలా ఇబ్బంది పడ్డారు వాస్తవం మరి పక్కనే రిజర్వాయర్ మానే రిజర్వాయర్ 24 టీఎంసీ నీళ్ళు ఉన్నాయి కానీ ఏ రోజు కూడాంగా కరీంనగరానికి కనీసం 4 రోజులు 5 రోజులు ఒకసారి నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు అడుగుదామంటే ప్రజాపతి కనబడరు ఏ రోజులకు సమస్యలు పట్టించుకున్న పరిస్థితి లేదు కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం కేసీఆర్ గారు ఉద్యమకారుడక పాలకుడగా రావడం ముఖ్యమంత్రిగా రావడం ఇంత మంచి నీళ్లు ఉన్న వాటర్ బాడీ ఉన్న కరీంనగర్ నగరానికి ఎట్టి పరిస్థితిలో ప్రతి రోజు నీళ్లు ఇవ్వాలి సమైక్య పాలకులలో 40 50 సంవత్సరాలలో కనీసం వారానికి ఒక్క రోజు నీళ్లు ఇచ్చే పరిస్థితి లేదు రోజు నీళ్లు ఎందుకు ఇవ్వకూడదు అని చెప్పి ఈ రోజు ముఖ్యమంత్రి నిర్ణయం ప్రకారం గౌరవ మంత్రి కేటి రామారావు గారు వారి చొరవతోటి అర్బన్ మిషన్ పేరాత ద్వారా 110 కోట్ల తోటి సుమారు 2 సంవత్సరాల కితమే వారి చేతి మీద వారి చేతితోటి భూమి పూజ కార్యక్రమం చేశారు అప్పుడు మేము శాసనసభలు ఉన్నాం వారు భూమి పూజ చేసిండ్రు వారే మల్ల మంత్రిగా ఈ రోజు ప్రారంభం చేసుకున్నారది ఈ మేము జిల్లా ప్రజల అదృష్టం మేము శాసనసభకు ఉన్నాం అప్పుడు ఇప్పుడు ప్రారంభకులప్పుడుగా మేము మంత్రిగా ఉండొనేది మాకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన వరంగా భావిస్తున్నాం అందుకే ఈ ఒక పవిత్ర కార్యక్రమం కరీంనగర్ మొత్తం ఒక పండగ వాతావరణం చేసుకునే ప్రయత్నం చేద్దాం అనుకున్నాం కానీ కోవిడ్ వల్ల ప్రభుత్వ నియమనిబంధనల ప్రకారం చాలా తక్కువ సంఖ్యలో ఈ రోజు సమావేశం ఏర్పడిస్తున్నాం కానీ ప్రజల గుండెల్లో ఈ రోజు ప్రతి ఒక్కరు పండగ చేసుకునే పరిస్థితి అందుకే ఈ ఒక పవిత్ర కార్యక్రమం పండగ వాతావరణానికి గౌరవ మంత్రి గారు కేటి రామారావు గారిని ఆహ్వానించడం వారు మాకు పర్మిషన్ ఇచ్చి వస్తామని చెప్పడం అది మేము మా కరీంనగర్ నగర ప్రజల పక్షాన మీకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం గౌరవ మంత్రి కేటి రామారావు గారికి స్వాగతం సుస్వాగతం హర్షోద్గారాల మధ్యన శుభవార్త కేసీఆర్ పుట్టడమే తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం ఈ రోజు రేపో ఎల్లుండో 24 తారీఖు నాడు గౌరవ మంత్రి కేటి రామారావు గారి జన్మదిన సందర్భంగా మా ప్రజలకు ఇచ్చిన కారక వరంగా ఈ యొక్క డైలీ వాటర్ స్కీమ్ అని మేము భావిస్తాం గౌరవ కేటి రామారావు గారికి మెనీ మోర్ హ్యాపీనెస్ ఆఫ్ ద డే గాడ్ బ్లెస్ యు ఫర్ ఏ బ్రైట్ ఫ్యూచర్ సార్ మీకు జన్మదిన శుభాకాంక్షలు సార్ గౌరవనీయులు సభాధ్యక్షులు గౌరవనీయ మేయర్ సునీల్ రావు గారు 4-5 రోజుల నుంచి నిద్ర లేకుండా మేము ఇద్దరం ఇక్కడే ఉన్నాం నేను మంత్రిగా అతను ఎమ్మెల్యే అతను మేయర్ గా భావించుకోలే పొద్దున 7 o'clock మేము వచ్చేవరకు మా కమిషన్ ఇక్కడ ఉంటుంది ప్రజెంట్ ఆయన ప్రయత్నం చేసిన మొత్తానికైతే సభలకు దైనం గౌరవ మేయర్ గారికి వేదికంచిన గౌరవ శాసనసభ్యులు రసమయ బాలకృష్ణ గారికి గౌరవ శాసనసభ్యులు శుంకర్ రవిశంకర్ గారికి ఎమ్మెల్సీ నారదాస్ లక్ష్మణరావు గారికి జడ్పీ చైర్మన్ విజయక్క గారికి గౌరవ సుడా చైర్మన్ గారు జీవి రామకృష్ణ గారికి గౌరవ కలెక్టర్ గారు శశాంక గారికి గౌరవ కమిషనర్ గారు క్రాంతి గారికి వేదికంచిన గౌరవ జేసీ గారికి మాజీ మేయర్ గారికి రేషన్ గౌడ్ గారికి కొత్తపల్లి చైర్మన్ గారికి దయచేసి అన్నదా పంచుకుంటూ సభకు నమస్కారంగా భావించుకుంటూ గౌరవ కలెక్టర్ గారు గౌరవ కమిషనర్ క్రాంతి గారు మేయర్ గారు మేము డిప్యూటీ మేయర్ గారు గత వారం రోజుల నుంచి ఎట్టి పరిస్థితుల్లో ప్రజలకు అందివ్వాలి గౌరవ మంత్రి కేటి రామారావు ఆదేశించారు డెఫినెట్ గా డైలీ వాటర్ ఇవ్వాలి గౌరవ ముఖ్యమంత్రి గారి చిరకాల వాంచ ప్రజలకు డైలీ వాటర్ అని చెప్పి గత 4-5 రోజుల నుంచి సమావేశం అన్ని డిపార్ట్మెంట్ కోఆర్డినేట్ చేసుకొని
నిన్న మొన్నటి నుంచి మొత్తం డైలీ వాటర్ గుడంగా అన్ని పంపుల గుడంగా ఎక్కడ మీది చుబసచకంగా మార్చను అన్ని ట్యాంకుల గుడంగా ఈ రోజు ఒకటే ట్యాంక్ నుంచి అన్ని ట్యాంకులలో గ్రావిటీ మీద ఎక్కడం అనేది నిజంగా శుభ పరిణామంగా మేము భావిస్తున్నాం ఈ రోజు మొదటిది ఇప్పుడు ప్రతి రోజు నిలుస్తాం ఇది దేనికి నాంది రేపు గౌరవ మంత్రి గారు కేటి రామారావు గారు 24 అవర్స్ బై 24 బై 7 ఇయాలని చెప్పి ఆల్రెడీ గౌరవ మంత్రి గారు అనౌన్స్మెంట్ చేయడం జరిగింది దానికి అనుగుణంగా డిపిఆర్ తయారవుతుంది త్వరలోనే ఈ డైలీ వాటర్ ట్రయల్స్ మొత్తం కంప్లీట్ అయిన డైలీ వాటర్ సక్సెస్ అయిన తర్వాత మళ్ళీ దానికి 24 బై 7 అడ్మిషన్ తీసుకొని అది కూడా తొందరనే స్టార్ట్ చేసే ప్రయత్నం చేస్తాం ప్రజలకు ఎట్టి పసులో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రజలకు జవాబుదారీతో పనిచేసే ప్రభుత్వం ఈ రోజు టిఆర్ఎస్ ప్రభుత్వంగా భావిస్తున్నాం గతంలో ఏ ప్రభుత్వం కూడా నీళ్లు ఇచ్చే పరిస్థితి లేదు పక్కనే ఉన్న మానేరున్నా కూడా నీళ్లు ఇచ్చే పరిస్థితి లేదు కానీ ఈ రోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రజలకు జవాబుదారీతో పనిచేసుకుంటూ బ్రహ్మాండంగా ఈ రోజు 24 గంటల నీళ్లు ఇచ్చే ప్రభుత్వం ఏందంటే జస్ట్ కేసీఆర్ గారి ప్రభుత్వం కేటీఆర్ గారి మంత్రి శాఖ ద్వారా బ్రహ్మాండంగా ప్రజలకు అర్బన్ మున్సిపాలిటీల్లో బ్రహ్మాండంగా నీళ్లు ఇస్తున్నాం ఇది చాలా శుభపరిణంగా భావిస్తుంటాం రెండోది ఈ రోజు త్వరలోనే నెక్స్ట్ ఈ ప్రోగ్రామ్ తర్వాత గౌరవ మంత్రి గారి సువర్ణ చేతులతోటి ఈ రోజు బ్రహ్మాండంగా ఐటీ టవర్ ఓపెన్ చేసుకుంటున్నాం ఈ రోజు చిరకాల వాంచ ప్రజలది ఐటీ టవర్ గతంలో హైదరాబాద్ నగరానికే ఐటీ రంగంగా అభివృద్ధి ఉండేది మన బిడ్డలు 20,000 జీతంతో కరీంనగర్ నుంచి బిడ్డ హైదరాబాద్ పని చేస్తే 15 నుంచి 18,000 ఖర్చు చేసే సేవింగ్స్ 7,000 కన్నా ఎక్కువ సేవ్ ఉండే పరిస్థితి లేదు అందుకే గౌరవ ముఖ్యమంత్రి ఆదేశించారు గౌరవ మంత్రి కేటి రామారావు గారు అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి హైదరాబాద్ నగరానికి పరిమితం కాదు టూ టైర్ సిటీస్ గా ఉన్న కరీంనగర్ నగరానికి కూడా ఈరోజు ఐటీ టవర్ రావాలి తద్వారా కరీంనగర్ లో పుట్టిన బిడ్డ కరీంనగర్ లో ఉద్యోగం చేస్తే 20,000 జీతం వస్తే 20,000 జీతం కూడా సేవింగ్స్ గా మారే అవకాశం ఉంది కాబట్టి మీరు కూడా కరీంనగర్ లో అని చెప్తే గౌరవ ముఖ్యమంత్రి గారు 34 కోట్ల తోటి బ్రహ్మాండమైన ఐటీ టవర్ ను మనకు వారి స్వహస్తాలతోటి భూమి పూజ చేశారు మళ్ళీ వారి స్వహస్తాలతోటి ప్రారంభించుకుంటున్నామంటే ఇంత మంచి అదృష్టం ఎవరికి రాదు గౌరవ ముఖ్యమంత్రి గారు పోరాటం చేశారు ప్రపంచంలో ఎంతో మంది పోరాటాలు చేశారు తెలంగాణ రాష్ట్రాల కోసం కానీ ఆ ఫలాలు ప్రజలకు అందించామంటే ఆ నాయకుడు ఉండడు కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు పోరాటం చేశారు తెలంగాణ తెచ్చారు తెలంగాణ ఫలాలు కూడా ప్రజలకు అందించే ఏకైక నాయకుడు కేసీఆర్ గారు ఈ రోజు ఆ పాలకుడు ఉన్నాడు కాబట్టి ఒకవైపు ఐటీ టవర్ ఒకవైపు కరీంనగర్ కే ఒక ఆస్తిగా ఉన్న కేబుల్ బ్రిడ్జ్ ఈ ఒక్కటి ఈ మూడు కూడా కరీంనగర్ సిగలో బ్రహ్మాండమైన ప్రాజెక్ట్ గా మనం భావించుకుంటాం ఈ మూడు కూడా కరీంనగర్ కు పర్యాటక రంగంగా చాలా తీర్చిదిద్దే అవకాశం ఉన్నాయి మరొకటి కరీంనగర్ లో బ్రహ్మాండంగా రోడ్లు వేసుకున్నాం స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాల కరీంనగర్ లో కనీసము మట్టి రోడ్డు సిమెంట్ రోడ్డు వేసే పరిస్థితి లేదు తన ఇంటి ముందర 40 సంవత్సరాలు మట్టి రోడ్డు ఉన్నది కానీ సిమెంట్ రోడ్డు వేసే పరిస్థితి లేదు 40 సంవత్సరాల 50 సంవత్సరాల పాలకులకు వారు ఒక్క రూపాయి తెచ్చే పరిస్థితి లేదు కానీ ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు స్మార్ట్ సిటీ రెండు సిటీలకు వస్తే కరీంనగర్ నగరానికి స్మార్ట్ సిటీ ఇచ్చిండు బ్రహ్మాండంగా కరీంనగర్ నగరంలో రోడ్స్ సీఎం అసిస్టెన్స్ రోడ్స్ గౌరవ మంత్రి కేటీ రామారావు గారి అద్భుతమైన రోడ్స్ వల్ల బ్రహ్మాండంగా కరీంనగర్ రూపురేఖలు మారిపోతుంది కనబడుతుంది కళ్ళ ఎదురుగానే కరీంనగర్ లో బ్రహ్మాండంగా రోడ్స్ కూడా డెవలప్ అయిపోతున్నాయి కాబట్టి ఇది అభివృద్ధికి మారు పేరుగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది కాబట్టి ఇంకా చాలా చెప్పవలసింది కానీ గౌరవ మంత్రి గారు చెప్పవలసినది కాబట్టి నేను గౌరవ మంత్రి గారిని ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను సార్ కరీంనగర్ ప్రజలు జీవిత కాలంలో కేసీఆర్ గారిని కేసీఆర్ కుటుంబాన్ని గారిని మరవరు ఈరోజు బ్రహ్మాండ కరీంనగర్ అన్ని రకాల అభివృద్ధి చెందింది మాకు ఎక్కువ కోరికలు లేవు సార్ త్వరలోనే 24/7 కోసము మీరు శాంక్షన్ ఇవ్వాలని చెప్పి కరీంనగర్ లో మంచి పార్క్ స్పేస్ లేవు కాబట్టి ఆ పార్క్స్ కోసం ఇప్పటికే డిపిఆర్ తయారైంది అవి కూడా తొందరగా శాంక్షన్ తీసుకొని కరీంనగర్ ప్రజల చిరకాల వంచాలని విధంగా ఒకటొకటిగా కంప్లీట్ ఫుల్ఫిల్ అయిపోతున్నాయి మీరు కంప్లీట్ చేసుకుంటే జీవితంలో తెలంగాణ రాష్ట్రం తెచ్చినందుకు ప్రజలు ఎప్పుడు కరీంనగర్ కేసీఆర్ గారిని కేసీఆర్ కుటుంబాన్ని ఎప్పుడు మరవరని చెప్పుకుంటూ ఇప్పుడు గౌరవ నీళ్లు ఎమ్మెల్సీ నారదాస్ లక్ష్మణరావు గారిని రెండు వాక్యాలు మాట్లాడుకు కోరుతున్నాం దయచేసి అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను కేటీఆర్ గారికి మరియు సభకు నమస్కారం ఉంటే అందరికి టైం కూడా సేవ్ అవుతాయి కాబట్టి దయచేసి ఆ పాటించే కోరుకుంటున్నాను సభాధ్యక్షులు గౌరవ మేయర్ శ్రీ వై సునీల్ రావు గారు ఈ కార్యక్రమ ముఖ్య అతిథి